అతడు ఓ రైల్వే ఉద్యోగి. అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. కానీ అతడి కన్ను ఓ డిగ్రీ చదువుతున్న యువతిపై పడింది. అంతే, ఆ యువతిని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్కు దిగాడు. ఓవైపు భార్య, మరోవైపు ప్రియురాలి జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ కామాంధుడికి చివరకు ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు అనిల్. ఊరు గుంటూరు జిల్లాలోని తాడపల్లి. అనిల్ రైల్వేలో గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అనిల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఏడాది క్రితం అనిల్ నివాసం ఉండే ఇంటి పక్కనే ఓ కుటుంబం అద్దెకు దిగింది. ఆ కుటుంబంలో డిగ్రీ చదివే ఓ యువతి ఉంది. ఆ యువతిపై కన్నేసిన అనిల్ ఆమెతో మాటలు కలిపాడు. పక్కింట్లో ఉండే వ్యక్తి కావడంతో ఆ యువతి కూడా బాగానే మాట్లాడేది. తాడేపల్లికి ముగ్గు రోడ్డు గ్రామానికి చెందిన అనిల్ అనే అతను రైల్వే ఎంప్లాయీ. అతను పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు సంతానం. గత కొంతకాలంగా భార్యకి ఇతనికి విభేదాలు వచ్చి భార్య వేరే వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. అయితే కొన్నాళ్ళ క్రితం వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక అమ్మాయిని, శాంతి కృప అనే అమ్మాయిని మాయమాటలు చెప్పి లోపరుచుకుని అమ్మాయిని శారీరకంగా కూడా అనిపించాడు. అనిల్కు ఆ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త సన్నిహితంగా మారింది. కొన్ని రోజుల తర్వాత విజయవాడలో ఆమె చదువుతున్న కాలేజీ దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టారు. పని మీద విజయవాడకు వచ్చానని చెప్పి తరచుగా ఆమెను కలిసేవాడు. ఇక అప్పటి నుంచి యువతి చదువుతున్న కాలేజీకి తరచుగా వెళ్లడం, ఆమెను బయటకు తీసుకువెళ్లడం చేసేవాడు. అనిల్ మాయమాటలతో అతడి ట్రాపులో పడిన ఆ యువతిని లోబర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ యువతితో ఎఫ్ఐఆర్ను కొనసాగిస్తున్నాడు అనిల్. ఆ యువతితో పరిచయం ఏర్పడిన తర్వాత భర్త అనిల్ ప్రవర్తనలో మార్పును గమనించిన అతడి భార్య అనిల్పై ఓ కన్నేసింది. చివరకు ఆమె అనుమానమే నిజమైంది. డిగ్రీ చదువుతున్న యువతితో ఇదేం పని అంటూ భర్తను నిలదీసింది అనిల్ భార్య. నువ్వంటే నాకిష్టం లేదంటూ భార్య మొహంపైనే చెప్పిన అనిల్ అప్పటినుంచి మరింత విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది సహించలేని భార్య భర్త అనిల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో భార్యభర్తలు గత కొంతకాలం నుంచి వేరువేరుగా ఉంటున్నారు. అయితే తన భర్త నిజస్వరూపం బయట పెట్టాలని అనిల్ భార్య డిసైడ్ అయింది. భర్త అనిల్తో దూరంగా ఉంటున్నప్పటికీ అతడు చేసే పనులపై ఓ కన్ను వేసేది భార్య. రోజు తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడో కనిపెట్టసాగింది. తరచుగా తన భర్త విజయవాడకు వెళ్లి డిగ్రీ చదువుతున్న యువతిని కలుస్తున్నట్లు నిర్ధారించుకుంది. అంతే, కాలేజ్ బయట నిఘా పెట్టింది. ఆమె అనుకున్నట్లే అనిల్ కాలేజ్ దగ్గరకు వెళ్లి డిగ్రీ చదువుతున్న యువతిని తన బైకుపై ఎక్కించుకొని హోటల్కు తీసుకెళ్లాడు. భర్తను ఫాలో అయిన భార్య దిశ యాప్ ద్వారా తను చేస్తున్న దుర్మార్గంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి మోసులో పడి తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అనిల్ యువతి ఉన్న హోటల్ దగ్గరకు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే స్టేషన్కు వెళ్లిన తర్వాత విచారణలో అనిల్తో వెళ్లిన ఆ యువతి చెప్పిన విషయాలతో పోలీసులు షాక్కు గురయ్యారు. ఆ యువతితో సన్నిహితంగా ఉన్నప్పుడు అనిల్ తనకు తెలియకుండా సెల్ఫోన్లో ఫోటోలు తీసి తాను చెప్పినప్పుడల్లా తన గదికి రావాలంటూ వేధించేవాడని పోలీసులకు తెలిపింది బాధితురాలు. అలా రావడం తనకు కుదరదని చెప్పడంతో బెదిరింపులకు దిగేవాడని, తాను చెప్పినప్పుడల్లా రాకపోతే ఈ ఫోటోలు అందరికీ పంపిస్తానంటూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడేవాడని తెలిపింది. దీంతో తాను చేసేది ఏమీ లేక అనిల్ చెప్పినట్లు చేసేదానినని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది. తనను కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్న అనిల్కు కఠినంగా శిక్షించాలని బాధిత యువతి పోలీసులను కోరింది. ఆమె విజయవాడ కాలేజీకి వెళ్తే విజయవాడ కాలేజీ నుంచి నీ దగ్గర నా దగ్గర నీ ఫోటోలు ఉన్నాయి అని బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళి ఆ హోటల్లో భోజనం చేస్తూ ఉంటే ఆ విషయం ఈ అనిల్ భార్యకి తెలిసి దిశ యాప్ ద్వారా అక్కడ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి దిశ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వన్ టౌన్ ఎక్కడి నుంచి అయితే కిడ్నాప్ తీసుకెళ్ళాడో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వీళ్ళని ఆ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసి
జ్యూరిస్డిక్షన్ తాడేపల్లి కాబట్టి రేప్ జరిగింది. ఆ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళని మాకు ఇక్కడ పంపించారు. మేము అది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాం. మంచి ఉద్యోగం, భార్య పిల్లలు ఉన్నప్పటికీ కొంతమంది కామంధకారంలో మునిగి వారి కుటుంబాలలో చిచ్చురేపుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం పరాయి స్త్రీల మోసులు పడి జీవితాంతం తోడు ఉండే భార్య పిల్లలను సైతం వదిలిపెడుతున్నారు. అలాంటి నీచులను అత్యంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.